హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హీటీవీ నేను మీ శ్యామ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీ అందరికీ తెలుసు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రత్యేకంగా ఆయన గురించి చెప్పుకోవడానికి ఇందులో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్ ఏంటంటే ఆయన మీద చాలా వరకు సినిమాలు అనేవి తీయడం జరుగుతుంది ఇప్పుడు మన ఆర్జీవి గారు ఉన్నారు రాంగోపాల్ వర్మ గారు వ్యూహం అనే సినిమాతో కానీ లేదంటే అంతకుముందు యాత్ర అనే సినిమా కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఇప్పుడు రాబోతున్న యాత్ర టూ అని చెప్పాను కానీ ఇట్లా చాలా వరకు సినిమాలు పెద్ద స్క్రీన్కి తీసుకొచ్చి వాటిలన్నింటిని పరిచయం చేసి ప్రజలకి వాళ్ళందరినీ పరిచయం చేయడం అయితే జరుగుతుంది సినిమా రూపేణ అదే ఆశతో అదే సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి వేరే అభిమాని అయ్యి ఆయన మీద ఆయన సంకల్పం మీద ఆయన జీవితం మీద ఒక సినిమా తీయడం అనేది జరిగింది అదే జగన్ అన్న సంకల్పం అని చెప్పండి ఆ టీం ఈరోజు మనతో పాటు ఉన్నారు అసలు ఆ సినిమా గల కారణం ఏంటి ఎందుకని తీశారు అనే విషయాన్ని ఆ టీంని అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అక్కలకు చెల్లెళ్లకు అవ్వలకు తాతలకు సోదరులకు స్నేహితులకు పేరు అందరికీ నమస్కారం నమస్తే అండి నమస్తే సార్ సార్ నమస్తే రుద్రకిరణ్ గారు మీరు డైరెక్టర్ ప్రొడ్యూసర్ రైటర్ మొత్తం మీరే అవును సార్ సినిమాకి ఎందుకని మొట్టమొదటిసారిగా హిట్ టీవీకి మమ్మల్ని ఆహ్వానించి ఇంటర్వ్యూ చేస్తున్నందుకు హిట్ టీవీ యాజమాన్యానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన హిట్ టీవీ ప్రేక్షకులకు ఆంధ్ర తెలంగాణ ప్రేక్షకులకు జగనన్నకు అందరికి అందరికీ రిపబ్లిక్ డే హ్యాపీ రిపబ్లిక్ డే తెలియజేసుకుంటూ ఈరోజు మన టాపిక్ జగన్ అన్న సంకల్పం అనేది నేను ఇప్పుడు కాదండి టూ థౌజండ్ ఎయిటీన్ జగన్ గారు సీఎం కాకముందు నుంచి నేను టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి చాలా యాడ్స్ చేయడం జరిగింది ఓకే జగన్ అన్న మీద యాడ్స్ చేసుకుంటూ వచ్చాను టూ థౌజండ్ నైన్టీన్లో ఎలక్షన్స్కి నేను చాలా వరకు ఆయన ఇస్తానన్న మేనిఫెస్టోని యాడ్స్ రూపంలో తీసుకొచ్చాను చాలా యాడ్స్ తీసుకొచ్చాను అవి బాగా వైరల్ అయ్యాయి తర్వాత అలా చేసుకుంటూ కొన్ని రోజులు జగనన్న మీద అభిమానంతో మా ఫ్యామిలీ మొత్తం జగన్ అన్న అంటే అభిమానము ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారు అంటే అభిమానము అతను రాజశేఖర రెడ్డి గారు తన అనంతరం జగన్ అన్న అభిమానులు అయిపోయాము నేను అదే అభిమానంతో నేను యాడ్స్ కాదు ఒక మూవీ చేయాలి జగనన్న మీద అని చెప్పేసి నేను జగనన్న బయోపిక్ అనుకుని నేను స్టార్ట్ చేశాను సంకల్పం అనుకున్నారా నేను ఒక సంకల్పం అనుకుని జగనన్న సంకల్పం అని చెప్పి జగనన్న కోసం ఒక మూవీ చేయాలి అతను బయోపిక్ చేయాలి అని అనుకో అనుకొని ఇప్పుడు యాత్ర వచ్చింది అంతకుముందు ఆ యాత్ర ఏమంటే యాత్రలో వైఎస్ఆర్ చనిపోయినప్పుడు వరకు ఉంటుంది అక్కడ నుంచి మనకు మూవీ స్టార్ట్ అవుతుందండి యాత్రలో వైఎస్ఆర్ చనిపోయినప్పటి నుంచి మన మూవీ స్టార్ట్ అయ్యి అతను సీఎం అయ్యే వరకు పార్ట్ వన్ గాను సీఎం అయినాక అతను చేసే పథకాలు అవన్నీ పార్ట్ టూ గాను అనుకున్నాం యాక్చువల్గా అది అనుకున్నాము మళ్ళీ కొద్దిగా ఫైనాన్షియల్ ప్రాబ్లం అయ్యి పార్ట్ వన్ అయితే పూర్తి చేయడం జరిగింది ఆల్రెడీ ఇప్పుడు వ్యూహం వచ్చింది వ్యూహం కంటే సేమ్ స్టోరీనే నాది కూడా వ్యూహము యాత్ర లాగానే నాది స్టోరీనే సేమ్ స్టోరీ ఇప్పుడు సేమ్ అదే ఉంది కదా అదే ఉంది సార్ యాక్చువల్గా ఏమంటే ఇప్పుడు వ్యూహం రాకముందు యాత్ర రాకముందే నా మూవీ స్టార్ట్ అయ్యింది ఏమంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అది దానివల్ల కొద్దిగా డిలే అయింది కానీ ఇప్పుడు ఈ ఫిబ్రవరిలో ఖచ్చితంగా రిలీజ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం ఇప్పుడు ఆల్రెడీ మూవీ కూడా అయిపోయింది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నేను అందులో థియేటర్స్ కే కాకుండా నేను ఓటీటీ ప్లాట్ఫామ్ మీద నేను రిలీజ్ చేయాలనుకుంటాను ఆప్షన్ తీసుకున్నారు ఆప్షన్ అంటే ఇప్పుడు ఉన్న వీటికి ఎందుకు భయపడి అట్టని కాదు సార్ యాక్చువల్ గా నేను థియేటర్ లో రిలీజ్ చేయాలనుకున్నాను థియేటర్ లో మొత్తం అందరూ చూడాలంటే ప్రతి ఒక్క ప్రతి ఒక్క వ్యక్తి చూడాలి చూడాలంటే అందరూ ఇప్పుడు థియేటర్ కాస్ట్లు కూడా ఎక్కువ ఉన్నాయి అందులో మనం ఫైనాన్షియల్ గా కూడా కొంచెం తక్కువ ఉన్నాము దానివల్ల నేనేమనుకున్నా అంటే ప్రతి ఒక్క జగన్ అన్న అభిమాని ప్రతి ఒక్క ఆంధ్ర తెలంగాణ అభిమాని ప్రతి ఒక్కరు చూడాలి అని ఓటీటీ ప్లాట్ఫామ్ నా ఓన్ ఓటీటీ ప్లాట్ఫామ్ ఎంసీసీహెచ్ అని చెప్పేసి ఒకటి యాప్ ఒకటి రెడీ చేస్తున్నాం సార్ అది లాంచ్ చేయాలనుకున్నాము ఆ యాప్లో వచ్చేసి ఎంసీసీహెచ్ అనే యాప్లో ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ సబ్స్క్రిప్షన్ పెడుతున్నాను దాంట్లో ప్రోగ్రామ్స్ చాలా వస్తాయి కానీ మన జగనన్న సంకల్పం అనే మూవీ కూడా దాంట్లోనే ఒక ఫిఫ్టీ రూపీస్లో మనం రీఛార్జ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని మన జగనన్న సంకల్పం అనే మూవీ చూసేకి అనుకూలంగా ప్రతి ఒక్కరు చూడాలని చెప్పేసి నేను ఈ నిర్ణయం తీసుకుంటాను ఓకే ఓకే రైట్ బాగానే ఉంది మీ ఆలోచన బాగానే ఉంది కానీ ఇప్పుడు మీరు ఏదైతే అంటున్నారో ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ చేయడం అనేది యాప్లో చేస్తాను నేను ఓటీటీలో రీచ్ చేస్తానని చెప్పని అంటున్నారు ఇప్పుడు జనరల్గా ఇటువంటి సినిమాలకి ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఇప్పుడు వ్యూహం కానీ లేదంటే యాత్ర కానీ లేదంటే భారీ బడ్జెట్లతో రావడం జరుగుతుంది సినిమాలు పెద్ద పెద్ద డైరెక్టర్లు చేస్తున్నారు సినిమాలు సార్ రైట్ ఇప్పుడు వాళ్ళందరికీ కూడా పొలిటికల్గా కానీ లేదంటే ఇట్లా ఫైనాన్షియల్గా కానీ చాలా సపోర్ట్ అనేది కూడా వస్తుంది అది ఎలాగా ఒక జగన్ గారి మీద అభిమానంతోనో లేదంటే కొంతమంది ఈ ఫైనాన్షియల్స్ ఉన్న వాళ్ళు కానీ సపోర్ట్ చేయడం కానీ ఏదో చేస్తున్నారు మరి అలాంటి వాళ్ళని ఎప్పుడు మీరు అప్రోచ్ అవ్వలేదా సార్ నేను నేను చాలామంది పొలిటీషన్ పొలిటీషియన్స్ మన వైఎస్ఆర్ పార్టీలో ఉండే అందరినీ కలిసాను సార్ ఫైనాన్షియల్గా మాత్రమే ఎవరిని నేను అడగలేదు ప్లస్ నాకైతే ఎవరేం సపోర్ట్ కూడా చేయలేదు నాకున్న దాంట్లో నేనే మొత్తం చేసుకొని నేను ఇప్పుడు ఫైనల్ గా నేను థియేటర్లో రిలీజ్ చేయలేకపోయినా నేను చేసిన మూవీ అందరికీ చేరాలి వాళ్ళందరూ సపోర్ట్ చేస్తే థియేటర్లో ఎప్పుడు ఎప్పుడు వచ్చేసేది వాళ్ళందరూ సపోర్ట్ చేయకపోవడం వల్లే నేను ఇంత లేట్ గా నాది రావడం వ్యూహం అనే పేరు ఎవరికి తెలియకపోయింది యాత్ర టూ అని కూడా ఎవరు తెలియకపోయింది అంతకు ముందే నాది అయిపోయింది మూవీ అయిపోయింది ఇప్పుడు ఫైనాన్షియల్ వాళ్ళుగానే కొద్దిగా లేట్ అయిపోతుంది కానీ బట్ ఈ ఫిబ్రవరిలో ఎట్ట తిరిగి నేను ప్రజల ముందుకు తీసుకురావాలని చెప్పేసి చూస్తాను మీ ఆలోచన బాగుంది కానీ ఇప్పుడు ఇప్పుడు ఆర్జీ గారిది ఏదైతే సినిమా ఉందో వ్యూహం వచ్చేటప్పటికి కొంచెం కొన్ని కొన్ని అప్పుడు కొన్ని సమస్యల్లో పడ్డం అయితే జరిగింది అది ప్రెజెంట్ అయితే సార్ అది రిలీజ్ ఎప్పుడు అనేది ఏంటనేది కూడా క్లారిటీ లేకపోయింది ఇప్పుడు మరి ఇటువంటి టైంలో అయినా మీకు అవకాశం దొరుకుతుంది కదా ఇప్పుడైనా ట్రై చేయొచ్చు ఇప్పుడు ఇంకోటి సార్ నా మూవీలో ఏమంటే నేను ఇప్పుడు నేను మూవీ తీసిన టైటిల్ వచ్చేసి జగనన్న సంకల్పం ఆ జగనన్న సంకల్పం అంటే ప్రజెంట్ ఇప్పుడు ఉన్న పొలిటిషియన్స్ నేను పెట్టేసి మనకి సెన్సార్ కూడా ఇవ్వరు ఓకే జగనన్న సంకల్పం అనే కి సెన్సార్ కూడా ఇవ్వరు సార్ నేను ఓటీ నా సినిమాకి ఇదే టైటిల్ ఉండాలని చెప్పేసి నా ఉద్దేశం సార్ దానికోసమే నేను ఓటీటీలో కూడా రిలీజ్ చేయడానికి ఇదొక కారణం నాది యాక్చువల్గా ఓటీటీలో రిలీజ్ చేసుకొని ఈ జగనన్న సంకల్పం పార్ట్ వన్ పార్ట్ టూ అని చెప్పేసి అనుకున్నాను సార్ సాంగ్స్ కూడా నేను ఆశాను చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో కూడా వన్ సెవెంటీ ఫైవ్ టూ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పారు కదా జగన్ గారు దానికోసం మన యాడ్స్ సాంగ్స్ కూడా ఇంకా నేను చేయాలనుకుంటున్నాను అవి కూడా చేస్తాను ఓకే వాటి కూడా ప్రిపేర్ ఉన్నాను అవి కూడా ఈ ఓటీటీ లోనే వస్తాయి మన ఓటీటీ లోనే లాంచ్ చేస్తాము అదే సార్ మన ఓటీటీలో మూవీస్ ఏ కాకుండా వెబ్ సిరీస్ ప్రోగ్రామ్స్ స్టార్ ప్రోగ్రామ్స్ అది కూడా ఎం సిసి ఎంసీసీహెచ్ అంటే ఎంసిసి హెచ్ అంటే మిడిల్ క్లాస్ సినిమా హాల్ సార్ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ సినిమా హాల్ ఓకే దీంట్లో సబ్స్క్రిప్షన్ కూడా చాలా తక్కువ ఉంటది ప్రతి ఒక్కరికి అందుబాటులో దారా ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అనుకున్నాం ఫస్ట్ ఇప్పుడు స్టార్టింగ్ ఫిఫ్టీ రూపీస్ కి వన్ మంత్ కి ఫిఫ్టీ రూపీస్ అంటే ఫస్ట్ చేసుకున్న వాళ్ళకి మనకి త్రీ మంత్స్ వరకు సబ్స్క్రిప్షన్ ఫ్రీ ఉంటుంది నా మూవీస్ ప్రోగ్రామ్స్ అన్ని త్రీ మంత్స్ వరకు చూసే అవకాశం అవకాశాలు ఇంకొకటి గోల్డ్ కైన్ సిల్వర్ కైన్ అది కూడా గిఫ్ట్స్ అది కూడా ఇప్పుడు మన సినిమాతోనే నేను గోల్డ్ కాయిన్ సిల్వర్ కాయిన్స్ అని చెప్పి ఒకటి ప్లాన్ చేశాను సార్ ఆ గోల్డ్ సిల్వర్ కాయిన్ అంటే మన జగన్ అన్న గారు ఉంటారు దాని మీద అతని సిగ్నేచరు ఆ అతని ఫోటో ఉంటుంది అనమాట జగన్ గారి ఫోటో మీరు ఎంత ఆ అభిమానం చాటుకుంటున్నారు మరి ఎందుకని మీకు ఆదరణ దొరకట్లేదు అంటే నా నా అభిమానంతో నేను చేశాను సార్ నేను చాలా మందికి ఇప్పుడు మన ఇప్పుడు రోజా గారు కానీ అంబాబు అంబటి రాంబాబు కానీ కానీ కొడాలి నాని సార్ కానీ ప్రతి ఒక్కరి కలిసాను సార్ నేను ప్రతి ఒక్కరు మాట్లాడాను అంత బాగా రిసీవ్ చేసుకున్నారు ఏమంటే నా నేను ఫైనాన్షియల్గా ప్రాబ్లం అని చెప్పేసి నేను ఎవరికి చెప్పలేదు కూడా నాకున్న దాంట్లో నేను కంప్లీట్ చేసుకోవాలనుకుంటూనే వచ్చేసాను ఇంతవరకు అది అలా జరిగిపోయింది సార్ యాక్చువల్గా నేను కూడా జగన్ కలవాలనే ఉంది ఇప్పుడు కూడా ఇంతవరకు మీట్ అవ్వలేదు అందరినీ కలిశాను సజ్జల రామకృష్ణారెడ్డి సార్ని కలిశాను ప్రతి ఒక్కరిని కలిశాను బట్ జగన్ అన్నీ కలిసి మూవీ రిలీజ్ అయినా కట్నా పిలిపిస్తాడని చెప్పి ఆ ఆలోచనతో రైట్ మీరు చిరబల్ రమేష్ గారు సార్ మీరు మిమ్మల్ని జూనియర్ జగన్ అంటేనే కరెక్ట్ అనుకుంటా ఎందుకంటే స్టైల్ కానీ మీరు మీ బాడీ లాంగ్వేజ్ కానీ అట్లానే చాలా బాగుంది మీ ట్రైలర్ కూడా చూశాను చాలా బాగుంది ఇప్పుడు మన కిరణ్ గారు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు అసలు యాక్చువల్లీ ఈ మూవీలో వేరే వేరే అత్తని మాట్లాడాడు హీరో వేరే అతను యాక్చువల్ గా షూట్ రేపు అనగా నేను ఆల్రెడీ షూట్ కూడా హీరో వేరే అతను మాట్లాడేశాము మొత్తం అంతా షూట్ రేపే ఇంకా స్టార్ట్ అవుతుంది అనగా నేను ఈ రోజు నైట్ వీడియోస్ ఒక గ్రూప్ లో వచ్చాయి అన్నమాట అనమాట వచ్చినప్పుడు చూసి నా నంబర్ తెలుసుకొని నా కాల్ చేస్తే మార్నింగ్ వెళ్ళిపోయాను నైట్ నైట్ కాల్ చేశాను సార్ నైట్ నైట్ కాల్ చేశాను మార్నింగ్ అలా దిగాడు మార్నింగ్ అలా కాస్ట్యూమ్స్ అవన్నీ చూసుకొని వన్ డే లోనే కాస్ట్యూమ్స్ అన్ని రెడీ నైట్ నైట్ అన్ని తీసుకొని వన్ డే లోనే అంతా అయిపోయింది అయిపోయి నెక్స్ట్ డేనే షూట్ స్టార్ట్ చేసేస్తాం అట్లా మనకి అనుకోకుండా జగన్ అన్న దొరికాడు జూనియర్ దగ్గర లేకపోతే వేరే వాళ్ళు ఇంటి ముందు అతను అంతగా షూట్ అయ్యేవాడు కాదు మూవీకి అంతగా సెట్ అయ్యేవాడు కూడా కాదు మన జగనన్న లేకపోయింది అది చాలా బాగా చేస్తారు యాక్షన్ మన బోసాని గారు లక్ష్మీ పార్వతి గారు కూడా చూపించాం అన్నమాట వాళ్ళు కూడా చూసి చాలా బాగుంది ఇప్పుడు మామూలుగా చూసే దానికంటే ఫోన్ లో చూసినా ఎక్కడ చూసినా కానీ యాక్షన్ చూస్తే మాత్రం సేమ్ జగన్ ఏడ లాగే జూనియర్ జగన్ అనిపిస్తుంది మేనరిజం సేమ్ అలాగే మీరు రమేష్ గారు మీరు ఇప్పుడైనా చేయడం లేకపోతే ఇంత ముందు ఏమైనా చేస్తారా మీరు సినిమాలో సినిమాలో ఇదే ఫస్ట్ టైం కమరాజ్యంలో రాజ్యంలో ఒక ఫస్ట్ ఆర్జీవి గారి మూవీలో లో అవకాశం వచ్చింది నాకే ఆహా అంటే అప్పుడు కొంచెం భయంతోనే నేను చేయలేదు కెమెరా అంటే కెమెరా అంటే భయమో ప్లస్ డైరెక్టర్ ఆర్జీవి గారు అంటే పెద్ద డైరెక్టర్ ఏమైనా కాంటవర్స్ ఏమైనా ఉంటుందేమో అని చేయలేదు అది మీరు అవకాశాన్ని కోల్పోయారు కోల్పోయాను తర్వాత బాధపడినా తర్వాత ఇంకొక ఆర్జీవి లో ఈ జగన్ గారి క్యారెక్టర్ అంటే ఇప్పుడు ఆయన ఒక స్టేట్ సీఎం ఆయన ఇప్పుడు ఆయన క్యారెక్టర్ చేయాలంటే ఇప్పుడు ఆ షూటింగ్ అంతా అక్కడ విలేజ్లలో లలో ఆ స్లమ్ లో తీశారు కొన్ని కొన్ని ఏరియాలలో షూటింగ్ అప్పుడు నేను వెళ్తే

జగన్ గారు అప్పట్లో పాదయాత్ర చేసినప్పుడు కానీ కానీ లేదంటే మన ఆ ఓదార్పు యాత్ర చేసినప్పుడు వాళ్ళు అదే అనుకున్నారు పాదయాత్ర ఇప్పుడు వచ్చాడు కదా జగన్ అన్న సీఎం అయిన తర్వాత ఇక్కడికి వచ్చిందా అని వాళ్ళు అలా ఫీల్ అయ్యారు అలా అనుకున్నారు చూస్తే యాక్షన్ కూడా అలాగే ఉంది కొంతమంది ముసలి వాళ్ళు అయితే రియల్ జగన్ అనుకున్నారు తెలియక తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు చెప్పి ఉంటే అదే అనుకున్నారు కానీ తర్వాత మీద పత్రాలు ఇవ్వడము అట్లా కొంతమంది షూటింగ్ లోనే రియాలిటీ అయిపోయింది అక్కడ ఒక అమ్మాయి ఒక ముసలిమ్మ ఇంట్లోకి వెళ్ళి ఆధార్ ఆధార్ కార్డు రేషన్ కార్డు పట్టుకున్నది నా దగ్గరకు వచ్చేసింది డైరెక్ట్ షూటింగ్ అనుకోలేదు ఇక మేము ఇది భలే ఉంది కంటిన్యూ చేసిన మేము అనుకోకుండా మేము మా షూటింగ్ లో వర్షం రావడము కొన్ని సీన్స్ జగన్ అన్న వచ్చినప్పుడు అట్లా పాదయాత్రలలో దర్భయాత్రలో వర్షాల్లో ధర అట్లా మాకు కూడా రియల్ గానే కొన్ని కలిసి వచ్చినాయి మేము షూటింగ్ కూడా చాలా చోట్ల చేసాం విజయవాడ గుంటకల్లు పలమనేరు చిత్తూరు చాలా చోట్ల తెనాలి చాలా చోట్ల చేశాం వీటికి సాంగ్స్ కానీ ఇప్పుడు ఈ డైలాగ్స్ కానీ ఇవన్నీ మొత్తం సార్ మొత్తం సాంగ్స్ మొత్తం స్క్రిప్ట్ రైటింగ్ మొత్తం అంతా మొత్తం మొత్తం మీ భుజాల మీద పెట్టుకున్నారు అయితే మొత్తం సార్ ఇప్పుడు ప్రొడ్యూసర్ డైరెక్టర్ రైటర్ ఈ సినిమాకి మొత్తం సాంగ్స్ కూడా నేనే సార్ ఇప్పుడు మీరు పెట్టిన క్యారెక్టర్స్ కూడా మీరు అందులో చూపించిన క్యారెక్టర్లు ఇప్పుడు ఒక పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ గానీ లేదంటే మన వాళ్ళు చేసిన వాళ్ళే ఇప్పుడు పవన్ కళ్యాణ్ హరి గారు గానీ అతను కూడా వ్యూహంలో ఉన్నాడు మా దాంట్లో ఫస్ట్ చేశాడు దాంట్లో అయినాకనే ఇప్పుడు వ్యూహంలో చేశాడు అనమాట మేము ఆల్రెడీ అనుకున్న క్యారెక్టర్స్ మేము చేసిన వాళ్ళే ఇప్పుడు ఆ మూవీలో కూడా చేశారు సార్ వ్యూహం సినిమాలో ఆల్రెడీ స్టోరీ కూడా సేమ్ స్టోరీనే నేను ఏమంటే వాళ్ళది ఫైనాన్షియల్గా ఎక్కువ బడ్జెట్ పెద్ద డైరెక్టర్ కాబట్టి కొద్దిగా త్వరగా ఫ్రేమ్లోకి రావడం అయింది అనమాట మనది ఏమీ సపోర్ట్ లేదు కదా సార్ ఇంకా సపోర్ట్ లేకపోయినా కానీ అభిమానంతో చేశాను ఇప్పుడు దీన్ని ప్రజలు ఆదరిస్తే పార్ట్ టూ కూడా చేసి ఇంకా మంచిగా జగన్ అన్న సాంగ్స్ ఇంకా చాలా ఉన్నాయి అవి అవన్నీ ప్రజల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం ఇందులో లేదు లేదు సార్ ఆ పోసాని గారు కూడా మా సినిమాలో యాక్ట్ చేశారు మళ్ళీ రాగిణి మేడం గారు హరి హరితను చాలా మంది చేశారు సార్ కొంతమంది జూనియర్ ఆర్టిస్టులు చేశారు ఇప్పుడు మన దాంట్లో లక్ష్మీ పార్వతి మేడం కూడా ఒక వాయిస్ ఓవర్ ఉంది మన మూవీలో యాక్చువల్ మేడంకి కూడా క్యారెక్టర్ ఉండింది క్యారెక్టర్ కూడా చేస్తామనింది అప్పుడు కొద్దిగా ప్రాబ్లం వల్ల కొద్దిగా వేరే వర్క్ బిజీ వల్ల రాలేకపోయారు మేడం అదే దానివల్ల రాలేదు మన పూసాని గారు మాత్రం సినిమాలో మొత్తం సినిమా స్టోరీ చెప్పడమే జగన్ అన్న గురించి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తము పూసాన్ గారి మీదనే సినిమా నడుస్తుంది మరి ఇప్పుడు మీరు రిలీజ్కి మేము ఉన్నాం ఇప్పుడు రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నాం అని చెప్పని మీరు అంటున్నారు ఇప్పుడు చూస్తే అంటే సేమ్ సిమిలర్గానే ఉంటే స్టోరీస్ అన్నీ కూడా అన్నారు ఎలా ఇప్పుడు మన ఆర్జీవి గారిది కానీ ఇప్పుడు వ్యూహం కానీ ఇదన్నీ కూడా మీరు రిలీజ్ రెడీగా ఉన్నాం అని చెప్పని అన్నారు మరి ఇప్పుడు మీకు ఏవైనా అడ్డంకులు వస్తే ఏంటి పరిస్థితి మరి అడ్డంకులు అంటే నాకు తెలిసి ఏమి రావు సార్ ఎందుకంటే ఇప్పుడు ఆర్జీవి గారి అంటే ఒక పెద్ద డైరెక్టరు అది డైలాగ్స్ కూడా అలాగే ఉన్నాయి నా దాంట్లో కూడా సేమ్ దాని కథకి సంబంధించి డైలాగ్స్ ఉన్నాయి నాకు కూడా సేమ్ అలాగే ఉన్నాయి అంత హార్డ్గా అనమాట ఏమంటే స్టోరీ పరంగా మొత్తం ఏం జరిగింది జగన్ అండ్ మామూలు ఒక లైఫ్ లో ఒక రాజకీయ నాయకుడికి ఎన్ని సమస్యలు వస్తాయి టెన్ ఇయర్స్ వర్క్ ఎలా కష్టపడ్డాడు అతను సీఎం అవ్వడానికి అతని రియల్ లైఫ్ లో దానికి ఎవరెవరు అడ్డుకున్నారు ఏమనేది న్యాచురల్ గా చూపించడం జరిగిందనమాట పెద్దగా కమర్షియల్ గా మూవీ లేకపోయినా కూడా కంటెంట్ అదే ఉంటది సేమ్ ఈ సినిమా మనకి సక్సెస్ అయితే నెక్స్ట్ మూవీ ఆర్జీవి సార్ లాగానే ఆర్జీవి సార్ కంటే కొద్దిగా బాగా చేయాలని చెప్పేసి నా ప్లాన్ ఉంది ఓహో అంటే ఇప్పుడు మీ స్టోరీ ఏదైతే ఉందో అది గారు తెలుసు సార్ అందరికీ నేను ఆర్జీవి సార్కి తెలుసు కొంతమంది మెయిన్ ప్రొడ్యూసర్లకు కూడా తెలుసు ఓకే నా మూవీ గురించి ఇండస్ట్రీలో చాలా మందికి తెలుసు సార్ మోస్ట్లీ చాలా మందికి తెలుసు రాజకీయ నాయకుల్లో కూడా చాలా మంది పొలిటీషియన్స్కి తెలుసు అందరికీ తెలుస్త సార్ ఏమంటే బయటికి రాలేదు ఏమంటే ఇప్పుడు మూవీ ద్వారా నేను యాప్ ద్వారా నేనే బయటకు తీసుకురావాలని చెప్పేసి అభిమానంతో చేశాను కదా ఇది ఎలాగైనా కానీ రిలీజ్ చేసుకోవాలా ప్రజలందరూ అభిమానంతో చూసి నా సినిమా చూసి ఆదరిస్తే నెక్స్ట్ దేనికంటే బాగా అందరికంటే బాగా ఒకటి చేయగలను ఓకే మీరు డైరెక్షన్ వరకు ఓకే రైటింగ్ వరకు ఓకే మీ డైలాగ్స్ రైటింగ్ వరకు ఓకే సాంగ్స్ వరకు ఓకే మరి ప్రొడ్యూసింగ్ కూడా మీరే చేయాలని చెప్పని ఎందుకు అనుకున్నారు అంటే ఇప్పుడు నేను కొత్తగా సార్ ఇప్పుడు నాకి అంటే సినిమా ఫీల్డ్లో నాకు కొద్ది వరకు యాడ్స్ అవి చూశాను ఒక మామూలుగా షార్ట్ ఫిల్మ్స్ అవి చేశాను నేను చాలా వరకు ఒక ట్వంటీ థర్టీ షార్ట్ ఫిల్మ్స్ వరకు కూడా చేశాను చాలా షూటింగ్స్లో వెళ్ళి చూశాను అనమాట కానీ కొత్త డైరెక్టర్ కొత్త తను అందులో పొలిటికల్గా చూ తీస్తున్నాడు అని ఎవరు సపోర్ట్ కూడా చేయలేరు అనమాట ఫస్ట్ పొలిటికల్ మూవీ అనే కుందికి ఎవరు చూస్తారు ఎవరు అన్నట్టుగా అయిపోయింది అందులో మనం కొత్త కాబట్టి మన దగ్గరికి ఎవరు ఇప్పుడు కూడా చేసేకి రాలేదు దానివల్ల నేను ఎలాగైనా జగన్ వరకు వెళ్ళాలి జగన్ అన్న కోసం చెయ్యాలి అని చెప్పేసి నేను ఇది స్టార్ట్ చేయాలి ఓకే అంటే మీరు ఆలోచించింది రైట్ ఎందుకంటే చాలా మందికి ఇప్పుడు ఎవరైనా ఎదుగుదాం అనుకుంటే కూడా చాలా మంది ఉంటారు కానీ మీరు ఎంచుకున్న దారి కూడా ఇది ఒక డిఫరెంట్ వే కాబట్టి అవును చాలా సార్ ఈ సినిమా కోసం చాలా స్ట్రగుల్ అయ్యాను నేను అంటే మీరు ఎట్లా మీరు ఎలా పెట్టారు ఫండ్ అది ఎట్లా అది మొత్తం సరే నా ఫండ్స్ ఏమనేది కాంట్రాక్టర్ గా జాబ్ చేసుకుంటూ కాంట్రాక్టర్ గా నా డబ్బులు అది ఎంత పెట్టేసి మళ్ళీ మా ఇంట్లో వాళ్ళు కూడా అభిమానంతో మా ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు మా ఇంట్లో ఉన్న ఆస్తి అంత మొత్తం నాకు ఇచ్చేసారు జగనాన్ని కోసం కదా చేస్తున్నావు చెయ్యి ఏమైతుందని కానీ అని చెప్పేసి అట్లా మొత్తం డబ్బులు పెట్టేసి ప్రెసెంట్ అయితే సినిమా పట్టుకొని పట్టుకుని రోడ్డు మీద ఉన్నారు అంతే అనుకోవాలి అభిమానంతో అలాగే చేశాను బట్ నాకైతే ఏమీ అంతగా బాధ లేదు కానీ ఒక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనమాట ఒక ఫోర్ ఫోర్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ బయట మిగిలినవి అక్కడక్కడ సినిమాకి సరిపోక కొన్ని లోన్స్ అలా తీసుకోవడం అవి కొద్దిగా స్ట్రగుల్ ఉన్నాయి ఈ సినిమా రిలీజ్ అయిపోయి మనకి నాకు అంతా డబ్బు రావాల్సిన అవసరం లే కొద్ది వరకు ఏదన్నా వచ్చినా కూడా అది క్లియర్ చేసుకొని హ్యాపీగా వేరే ఏమన్నా ప్రాజెక్ట్స్ మన జగన్ అన్న ఏం చేయాలనే ఉంది వేరే ఇంకా ఏం లేదు మీరు కూడా అంటే అంతే జగనన్న మీద మాకు చాలా అభిమానం మామూలుగా లేదు సార్ ఏమంటే జగన్ అన్ను కలవాలని చెప్పి ఎప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నాను దాదాపు ఇయర్స్ నుంచి చేస్తున్నాను బట్ ఇంకా మీ కాలేదు అన్ని ఛానల్స్ ద్వారా కూడా ప్రయత్నం చేశాను వెళ్ళినప్పుడు రాజశేఖర రెడ్డి ఫోటోలు జగన్ అన్న ఫోటో అదే హాల్ మొత్తం అదే సార్ ఇప్పుడు మన హిట్ టీవీ ద్వారా కూడా మనకి జగన్ అన్నకి తెలిస్తే మనకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాం హిట్ టీవీ హిట్ టీవీకి మన జగన్ అన్నకి ఒకసారి కలవాలి హిట్ అవ్వాలి అదొకటి మన సినిమా నేను ఇంత కష్టపడి తీసుకున్నాను ఈ సినిమాకి ప్రాణం ఎవరు అంటే మన రమేష్ అన్న జూనియర్ జగన్ ఇది తను చేసిన క్యారెక్టర్ మన సినిమా నిలబెట్టేస్తుంది అనమాట ఎందుకంటే అంత బాగుంది న్యాచురల్ గా ఉంది అనమాట అంటే యాక్టింగ్ కానీ ఏదైనా కానీ సేమ్ జగన్ అన్న చేసినట్టే ఉంటది కూడా చాలా రియాలిటీ అనిపిస్తుంది అనమాట అందుకని సెలెక్ట్ చేస్తాను రమేష్ గారు మరి మీరు ఫస్ట్ మీకు ఆర్జీ గారి దగ్గర నుంచి ఆఫర్ వచ్చినప్పుడు మీరు కొంచెం కెమెరా కి భయపడి ఇది అయిపోయారు మరి ఇప్పుడు ఎలాగా అంటే కిరణ్ గారి దగ్గర ఏం చూసారు మిస్ అయిన తర్వాత ఎందుకు నేను రాంగ్ స్టెప్ వేసాను చూద్దాము రిలేజ్ అయ్యారా

అక్కడ కూడా అలానే ఫీల్ అయ్యి నేను జగన్ అన్న లాగానే నా మైండ్లోకి నేను జగన్ అలా ఫీల్ అయ్యి చేయాల్సి చేసేసిన కమిషన్ కాదు జగన్ అన్నని అనుకొని ఇప్పుడు మా కోసం ఏదైనా బాడీ లాంగ్వేజ్ కోసం జగన్ అన్న జగన్ అన్న అంటే అసలు చేసేస్తాడు ఏం కావడం లేదు రాదన్న వాయిస్ రాదు వాయిస్ వాసుగారు అని చెప్పేసి వాసు అని చెప్పేసి ఉన్న మిమిక్రీ ఆర్టిస్ట్ అతన్ని సెలెక్ట్ చేసుకున్నాం చాలా బాగా చేస్తాడు అనమాట అతను వీడియో చూడుకోకుండా వాయిస్ ఒకటి అంటే జగన్ అన్ని మాట్లాడుతున్నాడేమో టీవీలో అనిపిస్తుంది ఓకే అంత బాగా నాచురల్ గా చేశాడు బాగుంది అనమాట మతం చూడం పార్టీ చూడడం రాజకీయాలు చేయం రాజకీయాలు చూడడం ప్రతి పేదవాడికి ఇస్తానని చెప్పండి అంతే కొంచెం మైక్ ఉండాలి అది అది వేరే ఉంది అవును మైక్ ఉండి ఆ లొకేషన్కి వెళ్ళిపోతే దిగిపోతాడు క్యారెక్టర్ దిగిపోతుంది చాలా అంటే చాలా బాగుంది ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఏదైనా సినిమా తీస్తున్నామంటే మనం దానికి మనం అంటే ప్రతి ఒక్కరు కూడా దాని ప్రాణం పెట్టే చేస్తారు ఎవరిదైనా సరే సక్సెస్ అవ్వాలి హిట్ అవ్వాలి జగన్ అన్న దాంట్లో ఒక డైలాగ్ అది నాన్నగారి టైంలో జరిగిన దానికన్నా కూడా మరింత గొప్పగా జరిగేట్టుగా ప్రతి ప్రయత్నము చేస్తాను అది అది సీన్ చెప్పగానే ఆ సీన్ చేసేస్తాడు ఫైవ్ మినిట్స్ ఆలోచించుకుంటాడు చూసుకొని ఏమేం కావాలా మైక్ ఉంటే మైక్ లేకపోతే ఒక ఉదారపాత్ర పోయినప్పుడు కానీ ఒక పాదయాత్ర పోయినప్పుడు కానీ సేమ్ అప్పుడు పాత్రలో మన జగన్ అన్న పోయి ఇంట్లో భోజనం చేయడము కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి కదా సీన్స్ అలాగే అంటే ఎవరైనా ఇలా అన్నారా మీ బాడీ లాంగ్వేజ్ అని చెప్పన్నాను లేకపోతే టూ థౌసండ్ ట్వెల్ లో అన్న ఓదార్పు యాత్ర అవును అప్పుడు ఆ టైంలో ఒక పిక్ బ్లూ షర్ట్ వేసుకున్న పిక్ ఇలా ఉన్నాడు అన్నాడు ఇలా ఉన్నప్పుడు ఆ రోజు నేను బ్లూ షర్ట్ లోనే ఇక్కడ కొడుతుంది అన్నట్టుగా అప్పుడు ఎన్ సెవెంటీ మొబైల్ స్మార్ట్ ఫోన్స్ లేవు రివర్స్లో ఒక సెల్ఫీ తీసుకొని అవి రెండు ఫోటోలు ఎడిటింగ్ చేసుకొని ఫేస్బుక్లో పెట్టా అప్పుడు జూనియర్ జగన్ అరే జగన్ లా ఉన్నవారు అని కామెంట్స్ తర్వాత డబ్బు స్మాష్ టిక్ వచ్చినాయి టిక్ టాక్ లో అన్న వీడియోస్ కంటిన్యూ చేశారు నాకు తెలియదు జగన్ అన్న గురించి ఎక్కువ తెలియదు అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు అంటేనే నాకు చాలా ఇష్టం జగన్ అన్న గురించి నాకు తెలియదు అప్పుడు తర్వాత తన గురించి చూస్తూ 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 అప్పుడు రియలైజ్ అయ్యా ప్రాక్టీస్ చాలా ప్రాక్టీస్ చేస్తు అద్దం ముందుకెళ్తే వెళ్తే సూపర్ అండి సూపర్ కిరణ్ గారు చాలా బాగుంది మీరు చెప్పింది అదే సార్ ఇప్పుడు ఇంకా అదే ఎంసీసీ హెచ్ రెడీ అవుతుంది ఓకే త్వరలో అయిపోతా సార్ ఫిబ్రవరి ఎండింగ్ కల్లా నేను రిలీజ్ చేయాలని చెప్పేసి మన యాప్లోనే ప్రజల ముందు అందరికి తీసుకురావాలని చెప్పేసి మన ఆంధ్ర తెలంగాణ ప్రతి ఒక్క జగన్ అన్న అభిమాని వైఎస్ఆర్ అభిమాని మన సినిమా చూడాలా సపోర్ట్ చేయాలని చెప్పేసి ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తారు ఎందుకంటే ఇప్పుడు ఎట్లా వ్యూహం అనేది సందిగ్ధంలో ఉంది కాబట్టి మీరు కొంచెం ఎర్లీగా వస్తే అదే అదే సార్ మీరు ఇంకా ఇప్పటికీ చాలా త్రీ ఇయర్స్ అయిపోయింది అని చెప్పని అంటున్నారు లేట్ అవును ఇంకా లేట్ చేసుకోకుండా మీరు ఎర్లీగా వస్తే లేట్ ఏం లేదు సార్ అది కూడా ఇంకా అయిపోయింది ఇప్పుడు ఈ టైమే మనకు కలిసి వస్తుంది కలిసి వస్తుంది ఇప్పుడు మంచి టైం నేను కూడా అనుకోలేదు కానీ మళ్ళీ పొలిటికల్ ఇది ఎలక్షన్స్ వచ్చే టైం కన్నా మంది వ్యూహం ప్లేస్ లో మంది వచ్చేసినట్టు అనిపిస్తుంది కూడా ఏమంటే ఇప్పుడు వ్యూహం రిలీజ్ అయితే మంచిది కానీ కొద్ది ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా అవును అందులో నా సినిమా కూడా వస్తే బాగుంటుందని చెప్పి నేను కూడా ఓకే తప్పకుండా మీకు మీ టీమ్కి కూడా థ్యాంక్ యూ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ అండి ఖచ్చితంగా మీ సినిమా మీరు అంటున్న టై టైంకి అయితే రిలీజ్ చేసుకొని హిట్ అవ్వాలని చెప్పని మా హిట్ టీవీ తరపు నుంచి కూడా మేము కోరుకుంటున్నాం ఇంకో మూవీ చేస్తున్నాను